హలో సార్ సార్ నమస్తే సార్ నమస్తే అంజయ్ బాగున్నా సార్ అంజయ్ ఇప్పుడు ఏంటంటే నేను 22 వస్తున్నాను మీ ఊరికి 22 తారీఖు సార్ ఎందుకంటే నాకు మధ్యలో నాకు కరోనా వచ్చాయి దేశం అంతా కరోనా వచ్చాయి సార్ సార్ అవును సార్ వద్దామంటే కూడా రాలేకపోయాను సార్ 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 అప్పుడు మనం మాటిచ్చున్నాం కాబట్టి 22 వచ్చి ప్రాజెక్ట్ టేకప్ చేద్దాం ఇక ఓకే సార్ థ్యాంక్ యూ సార్ 22 సార్ రెండు ప్రదేశాలు చూడాలి నువ్వు సార్ ఒకటి ఊరందరికి భోజనం నేనే పెడతారు సార్ మీరు ఎవరు పెట్టే అవసరం ఉండదు సార్ ఎమ్మెల్యే గారు కూడా చెప్పిన నేనే పంపిస్తా టీం హైదరాబాద్ నుంచి వస్తారు వాళ్ళు సార్ మొత్తం మీ ఊరు జనాభా ఎంత సార్ 2600 సార్ 2600 సార్ సార్ ఒక 3000 మందికి వాడితే సరిపోతుంది కదా మంచిగా మస్తు సార్ 3600 అంటే బయట అట్టేటైనా కూడా 2600 అంటే 3000 సరిపోతుంది సార్ న్యాయం కూడా వస్తారు కదా 2000 మంది దాకా మొత్తం జిల్లా యంత్రాంగం అంతా వస్తుంది కదా అయితే ఎక్కువాలి సార్ మరి సరిపోతుంది మా న్యాయం కూడా 200 మంది వస్తారు ఇంకో 200 ఎక్స్ట్రా అనుకుందాము సరిపోతుంది సార్ సరిపోతుంది సరిపోదు ఆ పోలీసులు వాళ్ళు సరే చూద్దాను కాదని నువ్వు బాధపడుకొని సార్ సార్ నేను చేపిస్తాలే సార్ 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 టీం వచ్చి సెపరేట్ చేస్తారు వాళ్ళే చేస్తారు సార్ నువ్వేం బాధలు కావాల్సిన అవసరం ఉండదు కాకపోతే రెండు జాగాలు చూడాలి నువ్వు సార్ మీ కలెక్టర్ కూడా వస్తుంది ఇప్పుడు మీ ఊరికి ఇప్పుడు వస్తుందా సార్ వస్తుంది నేను చెప్పొస్తుంది చెప్పిన నీ పేరు కూడా చెప్పిన సార్ మధ్యాహ్నం వరకు వస్తుందేమో సార్ అందరు వస్తారు మళ్ళీగా మొత్తం టీం వస్తారు సార్ వచ్చేందంటే మొత్తం రెండు జాగాలు సార్ ఒకటి ఊరు మొత్తం కులం మతం జాతి లేకుండా సార్ అందరు కలిపి సామూహిక భోజనం ఒక్కగానే తింటాం సార్ అది ఒకటి సార్ నేను 11:30 మధ్య చేరుకుంటా సార్ చేరుకొని అందరితో పాటు కలిసి నేను కూడా తింటాం మీతో పాటు సార్ మందులనే కూర్చొని తింటాం సార్ మీ మంత్రి గారు వస్తారు లోకమత వస్తారు సార్ సార్ దాని తదనంతరం మీటింగ్ సార్ దీనికి కూడా రెయిన్ ప్రూఫ్ టెంట్ ఏర్పాటు చేయాలి వర్షం ఇబ్బంది లేకుండా సార్ కలెక్టర్ చెప్పినా వాళ్ళు చూసుకుంటారు అది అధికారులు సార్ దానికి కూడా రెయిన్ ప్రూఫ్ టెంట్ వేయాలి సార్ ఈ రెండు జాగాలు ఇవి మంచి సార్ ఊరంతా కూర్చొని తినడానికి సార్ ఊరంతా కూర్చొని మళ్ళీ సభ జరుపుకోవటానికి సార్ అర్థమైంది గడిగా అర్థమైంది సార్ ఖాళీ జాగాలు మంచిగా నీట్ ఉండేటివి సార్ సార్ రెండు జాగాలు ఎంపిక చేయి సార్ సార్ ఒక చిన్న సార్ ఇప్పుడు మనకు గ్రామ పంచాయతీ అంటే మరి మధ్య అయితే అది మనం మీరు వస్తే అంత మంది కూర్చోవడానికి వీలు కాకపోతే సార్ ఇప్పుడు మీరు బయట ఇప్పుడు మీరు చూసి కదా సార్ మా రామాలయం సార్ మీరు రాత్రి చూసారు సార్ మాతో మాకు అక్కడ మీరు రాత్రి కదా సార్ టర్నింగ్ లో కొండపూర్ రోడ్ లో అవును అవును అక్కడ ఒక 30 మన ఈ పడవల సింహ మార్కెట్ కాదు మాజీ చైర్మన్ ఉంటారు సార్ ఆయన ఒక 30 ఎకరాలు ఉంటది హాస్టల్ దగ్గర అక్కడ పెట్టు సార్ అక్కడ పెడతా సార్ ఇక్కడ మీరు వచ్చే ఆంధ్రవేళ కూడా మీకు ఈజీగా ఉంటుంది సార్ రావడానికి కూడా మా ట్రాఫిక్ కూడా ఈజీగా మనకు మీరు వస్తే చాలా మంది వస్తారు కదా సార్ అందుకని అక్కడ మంది వస్తారని కూడా అక్కడ ఈజీగా ఉంటుంది మాకు 20-30 ఎకరాలు ఉంటుంది మనకు నేను బస్సు వస్తుంది నాది సార్ బస్సు వచ్చి ఉంటుంది దానిలో నాకు బాత్రూమ్ గిత్రూమ్ అన్ని ఉంటాయి సార్ సార్ కాబట్టి నేను ఎవరి ఇంటికి పోయే అవసరం కూడా ఉండదు నాకు సార్ సార్ బస్సులకే పోతాను మళ్ళీ బాల కూడా బస్సులకే పోతాను మా ఇంటికి రావాలి సార్ ఒక సార్ మా ఇంటికి మీ ఇల్లు ఎక్కడ ఉంది మా ఇల్లు లోపల ఉంది సార్ చిన్నది నువ్వు ఇంకా లేదు చాలా చెప్పినా కదా సార్ మీకు లేదని మా ఇల్లు పర్లేదు మీ ఇంటికి వస్తాయి ఏముంది ఒక్కసారి మా ఇంటికి వచ్చాయి మా డ్రెస్ వేసిపోదాం మా కుటుంబానికి డ్రెస్ వేసిపోదాం నో ప్రాబ్లం 5 నిమిషాల కోసం పోదాము సార్ సార్ ముందు తర్వాత పోయే ప్లాన్ చేసుకుందాం ఓకే సార్ ఓకే సార్ మీ అందరిని కలుపుకోను సార్ సార్ ఓకే సార్ దీనిలో చిల్లర రాజకీయాలు పార్టీలు ఉండవు లేదు సార్ నాకు లేదు సార్ నేను ఎట్లాంటి నాకు నేను చెప్పేది కూడా ఎవరైనా వేరే పార్టీలు ఉంటే కూడా మనం కలుపుకొని పోవాలి ఇప్పుడు ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ మనకి ఎందుకంటే మీరు ఎలక్షన్ కూడా వెనక నడుచుకో మనకు సంబంధం లేదు ఓకే సార్ ఓకే ఈ ప్రాజెక్టు ఊర్లో ప్రతి ఇంటిని మనం బాగు చేయాలని వస్తున్నాం కాబట్టి సార్ సార్ మొత్తం మనకు వీడు వాడే ఉండదు మనకి ఉపేక్ష సార్ 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 నువ్వు మంచిగా చేస్తే ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే నువ్వు పరితరంగా నువ్వు గెలుస్తూ మీదయ్యా సార్ మీ బ్లెస్సింగ్ సార్ దానిలో పెద్ద ఇబ్బంది ఉండదు మీ జెండాతోటే మీతోటే ఏ సాయికి వచ్చాను సార్ నాకు 2 పూట అన్నం కూడా లేదు సార్ నేను పుట్టిన ప్రాబ్లం చేద్దాం బాగా చేద్దాం సార్ సార్ మంచి పేరు వస్తుంది సార్ సార్ ఈ రెండు జాగాలు వేరు వేరు ఉండాలి విడివిడిగా అన్నం దగ్గర ఇది ఉండద్దు ఓకే సార్ అన్నం ఒక తాట వెదుకు అన్నం ఒక తాట అన్నం దూరం ఉండాలి ఓకే సార్ జనం తినేసి మంచిగా హ్యాపీగా మీటింగ్ రావాలి ఓకే సార్ ఓకే సార్ జనం వచ్చే లోపు మనం మీ ఇంటికి పోయేద్దాం అట్లా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ అన్నం తింటాము అన్నం తిన్న తర్వాత నేను మీ ఇంటికి వస్తాను సార్ సార్ అంత జనం అటు పోతుంటారు మీటింగ్ కు సార్ సార్ ఒక 5-6 నిమిషాలు 10 నిమిషాలు మీటింగ్ కాదు మళ్ళీ మనం మీటింగ్ పోతాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అట్లా ప్లాన్ చేసుకుంది రైట్ సార్ రైట్ సార్ ఓకే ఓకే కదా ఓకే సార్ ఓకే సార్ ఆఫీసర్లు అంతా వస్తారు కలెక్టర్లు వస్తారు మీరు అంతా మాట్లాడుకుని గైడ్ చేసుకుని చేసుకోండి రైట్ సార్ సార్ థ్యాంక్ యూ